Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమున
నిండి మనస్తో కాట్ల కలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి ఎంతో ఆసక్తితో కూడి వచ్చిన మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థనా కూటమిలో ఇంతవరకు మీరు అధ్యక్షులుగా నాయకులుగా ఉండి పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, మీకు స్తోత్రములు. స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందారు, మీకు స్తోత్రములు. స్వస్థత ప్రార్థనల ద్వారా మహిమ పొందారు, మీకు స్తోత్రములు. అల్పుడను ఏ యోగ్యత ఎన్నిక లేని మీ పాదధులని మీరిచ్చిన అవకాశములు కేవలం మీ నామం పెరట మాత్రమే నిలిచి ఉండగా ఈ అల్పుడిని మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిల్వ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామకరణ కొరకు ఆసక్తితో కూడి వచ్చిన మీ ప్రియభక్తులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిన వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ మంచి సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించే భాగ్యము కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలున్న వారు మీ గ్రంథాలు తెరిచి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, నేను మీకోసం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలున్న వారంతా తీసి చూడాల్సిందిగా ప్రభువాడు మనం చేస్తున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈ చదువుబడిన లేఖన భాగంలో మనం పరిశీలిస్తే అపొస్తలుడైన పౌలు భక్తుడు ఆయన చెప్తున్న మాట చూడండి, కష్టాలలో నష్టాలలో నలిగిపోతూ ఇక మా వల్ల కాదు, ఏమాత్రం మేము ముందడుగు వేయలేము, మా చేత కాదు ఇక, ఇక మేము హ్యాట్స్ ఆఫ్ ఇంకా అయిపోయింది, ఇక మా పరిస్థితి అంతా అయిపోయింది, ఇక మంచి రోజులు ఇక మాకు జరగవని నిరాశపడిపోతూ ఉన్నా మీ జీవితాల్లో. ఒకవేళ జరగాలని ఉంటే ఈ పాటికే జరిగిపోవాలి కదా, ఇప్పటికి ఇంకా జరగలేదేంటి, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఎంతగా ప్రభు పాదాల దగ్గర కన్నీరు పెడుతున్నాను, ఈ కన్నీరు అంతా ఏమైపోతుంది, ఉపవాసాలను ఏమైపోతున్నాయి, ప్రార్థనలు ఏమైపోతున్నాయి, అసలు దేవుడు ఎందుకు నాకు మేలు చేయటం లేదు, నాకు న్యాయం చేయట్లేదు, నా పరిస్థితి మార్చట్లేదు అని మీలో మీరు నలిగిపోతున్న వారు ఎవరైనా ఉంటే ప్రభు పేరట మీకు అపొస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆ రోజు చెప్పిన ఆ మాటను ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన ముందు ఉంది. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఆదికాండంలో మొదలెట్టాడు, ఆదికాండంలో మొదలెట్టి అక్కడ నుండి మొదలెట్టాడు, నోవహు అన్నాడు, ఆ తర్వాత ఆదాము అన్నాడు, ఆ నోవహు అన్నాడు, తర్వాత అబ్రహాము అన్నాడు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఏలియా, ఎలీషా, దావీదు, దానియేలు, షడ్రక్ మేషక్ అభ్యర్థునుగో, ఇక ఏం చెప్పుదును, గొప్ప సమూహం ఎలా అంటే మేఘంలాగా ఆవరించి ఉంది. 39 పుస్తకాలలో నిజంగా కొత్త నిబంధన పెద్దదా పాత నిబంధన పెద్దదా? పాత నిబంధన ఎంత ఉంటే కొత్త నిబంధన ఎంత ఉంటుంది కదండి, చిన్నది. అయితే అంత పెట్టి అందులో సాక్షులను పెట్టాడండి. ఇదో పలానా దావి చూడండి, పలానా ఏలియా చూడండి, పలానా హానోక్ చూడండి, పలానా దానియేలు చూడండి, పలానా మరి షడ్రక్ మేషక్ అభ్యర్థులు కూడా అంటూ వాళ్ళందరినీ సాక్షులను మనం ముందు పెట్టి వాళ్ళు చూడండి, వాళ్ళకి రాలేదా కష్టాలు, వాళ్ళకి రాలేదా శ్రమలు, వాళ్ళు చేయలేదా భక్తి, ఆ భక్తిలో విన వెంటనే వాళ్ళకి వచ్చేసినాయా మేళ్ళు, మీ జీవితంలో ఎందుకు జరగవు, వాళ్ళు ఓపికతో ఎదురు చూచారు, ఓర్చుకున్నారు, అలా ఓర్చుకుంటూ దేవుణ్ణి తలంచుకుంటూ దేవుని సల్లో భక్తి చేస్తూ వాళ్ళు ఎలాగైతే ఓర్చుకొని ఓపికతో కనిపెట్టారో అలా మీరు కూడా ఓర్చుకొని ఓపికతో కనిపెడితే వాళ్ళను ఉద్ధరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఉద్ధరిస్తాడు తప్పనిసరిగా, వాళ్ళను హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు తప్పక, వాళ్ళ విషయంలో కనికరం చూపించి వాళ్ళ పరిస్థితులన్నీ మార్చిన దేవుడు మీ పట్ల కూడా కనికరపడి మీ పరిస్థితులన్నీ మారుస్తాడు, చూడన్నారా అంటూ గొప్ప సాక్షి సమూహాన్ని మన ముందు ఉంచాడండి. వాళ్ళందరూ కొంతు కృత నిబంధనలో యేసయ్య ఒక్కడు ఒక్కొంతు. ఆయన ఏమంటాడు, యేసుక్రీస్తును ఒక్కసారి చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ప్రస్తుతం అవమానాలు
నిర్లక్ష్యపెట్టాడు, సిలువ సహించాడు, ఆ కొరడా దెబ్బలు భరించాడు, భయంకరమైన భయంకరమైన హింసలన్నీ అనుభవించాడు. వీటన్నిటికి కారణం ఏంటంటే రాబోతున్న దినాల్లో నేను పొందబోతున్నాను గొప్ప ఆనందాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందబోతున్నాను, నా స్థితిగతి మారబోతుంది, నేను ఒక మంచి స్థాయిలోకి నేను వెళ్ళబోతున్నాను అని తన ముందు జరగబోతున్న ఆనందాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, అద్భుతాలను ముందుగానే ఊహిస్తూ ఈయన ఏం చేశాడంటే వీటన్నిటిలో ఓర్చుకున్నాడు, ఓర్చుకున్నాడు. అందుకే అక్కడ అంటాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. మన ప్రాణాలు ఒక్కోసారి ఏమైపోతున్నాయి, ఇంకెప్పుడు వరకండి, ఎప్పుడు చేస్తాడండి, ఇక విసుగులు వచ్చేస్తున్నాయి, ఇంకెప్పుడు చేస్తాడండి, ఇంకెప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి, ఇంకెప్పుడు కష్టాలు తీరుతాయని, ఇంకెప్పుడు నా ప్రార్థనలకు జవాబు వస్తాయి అని విసుగులు వచ్చేస్తుంది. అక్కడ అంటున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. ఒక్కోసారి అలసట వచ్చేస్తుంది, ఒక్కోసారి విసుగులు వచ్చేస్తుంది. అలసట అంటే ఇక నా వల్ల కాదులేమ్మా, ఇక నేను చేయలేనమ్మా, ఇక నా వల్ల కాదు, ఇక భక్తి చేయలేనమ్మా, ఇక ఈ ప్రార్థన చేయలేను, ఇక అయిపోయిందా, మీకు అలసిపోయాను, ఇక నా వల్ల కాదు, అలసిపోవడం అన్నమాట. విసుగుదల అంటే ఇది ఇందాక చెప్పాను చూడు, ఎప్పుడు ఎప్పుడు జరిగింది, ఎప్పుడు విసుగుదల చెందక ఉండునట్లు ఆయన అంటున్నాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొని ఆయనను తలంచుకున్నాడు. ఎవరిని తలంచుకోవాలి, ఎవరిని తలంచుకోవాలి, ఏసయ్య మన గురువు గారా కదా, మన మాదిరి కదా ఆయన, నిజంగా మన ముందు ఆయన వచ్చి ఇలా నడవనరా, నేను ఎలా పరలోకం వెళ్తాను, మీరు అలా పరలోకం వచ్చేస్తారని ఆయన మన ముందు ఈ భూమి మీదకు ఒక మానవుడిగా వచ్చి మానవుడిగా బ్రతికి మనలాంటి రక్తమాంసాల్లో ఉండి ఆయన మనలాంటి ఆకలి, మనలాంటి దప్పిక, మనలాంటి బాధ, మనలాంటి కన్నీరు, మనలాంటి అన్ని పరిస్థితులు ఎదుర్కొని వాటన్నిటిలో కూడా ఏమన్నా ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ నిమిత్తమై బాధపడి మీరు తన అడుగు జాడలను అనుసరించి నడుచుకునే వాళ్ళని మీ ముందు ఒక మాదిరి ఉంచి పోయాడు, ఒక మాదిరి ఉంచిపోయాడు. ఇదిగో అరే ఇలా నడవనరా, ఇలా నడవనరా అని మాదిరి ఉంచిపోయాడు అంటూ ఆయన ఏమంటాడంటే ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషించబడ్డాడు కానీ బదులు ఎవరిని దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, ఆయనకు అప్పగించుకున్నాడు, ఆయన ఉన్నాడని ఆయనకు అప్పగించేసుకున్నాడు. ఆయన తలంచుకున్నారా, మనకు మనం కంటే కష్టాలు ఎదుర్కోలేము, మనకు మనం కంటే శోధనలో నిలబడలేము, మనకు మనం కంటే ఈ సమస్యలలో ఎదురెదలేము, మన వల్ల కాదు. ఎవరిని తలంచుకోవాలి, యేసయ్యని తలంచుకుందాం. ఆయన కూడా ఈ లోకానికి వచ్చి సుఖపడ్డాడని మీరు అనుకుంటున్నారా? పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 మొదటి వచనం రాయబడింది, క్రీస్తు శరీరం అందు శ్రమ పడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా. ఆయన శ్రమపడ్డాడండి, ఆయన సుఖపడలేదండి. కారణం ఏంటో చెప్పున, రాబోతున్న తనాలలో ఎవరైనా శ్రమలు పడితే యేసయ్య చూడు సుఖపడ్డాడు మాకే పెట్టాడు ఈ కష్టాలు అనుకుంటారేమో అని ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శ్రమపడ్డాడు, తర్వాత సుఖపడ్డాడు ఆయన. ఏమంటే బైబిల్ గ్రంథంలో మాట రాయబడింది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తినిగా చేసుకొనను మరియు మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా తను తాను దేవునికి విధేయత చూపిన వాడై తగ్గించుకున్నాడు తను తాను. అక్కడ ఒక మాట రాయబడింది, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమే యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడైన అత్యధికంగా హెచ్చించి అన్ని నామముల కన్నా పై నామం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకండి అంతగా హెచ్చించాడు, ఎందుకండి అంత దేవుడు బ్లెస్ చేశాడంటే ఓర్చుకున్నాడండి అన్నిటిని. మీకు ఆ బ్లెస్సింగ్ కావాలా? బ్లెస్సింగ్ వద్దు, గిసింగ్ వద్దు, మాకు వద్దండి బాబు అంటారు ఎవరైనా. పై స్థాయిలో మీరు ఉండాలా, ఒక ఉన్నత స్థితిని మీరు చూడాలనుకుంటున్నారా? అలా మీరు అనుకున్నా అనుకోపోయినా మీ గురించి నా యేసయ్య అనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ కష్టాల మార్గం గుండా మిమ్మల్ని ఎవడ ఆయన ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఆ మార్గంలోనే నడిపించారు. ఒక దావీదు చూడండి, ఒక దానియేలు చూడండి, ఒక ఏలియా చూడండి, ఒక మోషే చూడండి, అంటే ఈ భక్తులంతా, ఒక యోసేపు చూడండి, వాళ్ళంతా పాపిష్టోళ్ళా, వాళ్ళంతా దుర్మార్గం పని పని చేసి పాపిష్టి పనులన్నీ చేసి వాళ్ళు ఉన్న వాళ్ళా? కాదు 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 కాదు, నంబర్ వన్ భక్తులండి. అసలు యోసేపు ఎలాంటి చెప్పిన పాత నిబంధన యేసయ్య అంటారు ఆయన్ని. యేసయ్య ఎంత ప్యూరో కృత నిబంధనలో, పాత నిబంధనలో యోసేపు అంత ప్యూర్, స్పాట్లెస్ అని చెప్పొచ్చు అండి, అంత స్పాట్లెస్. 13 కష్టాలు అనుభవించాడండి, కష్టాల బాటలో నుండి నడిపించాడు. ఆ తర్వాత సింహాసనం ఎక్కించి రాజుగా, అన్య దేశానికి రాజుగా చేస్తే 80 తిరుగులేని పరిపాలన చేశారు, చప్పట్ల కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. దానియేలుని దేవుడు అలా దీవించాడు, యోసేపును దీవించాడు, అబ్రహామును దీవించాడు, దావీదును దీవించాడు. వీళ్ళందరూ ఏ బాటలో నుండి వచ్చారు?
కష్టాల బాటే. ఇప్పుడు మీలో ఎవరైనా మీకు శోధన కష్టం కలుగుతుంటే మీకేదో వింత సంభవించిందని ఆశ్చర్యపోవద్దు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 4:12 మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి ఎంతసేపు తీశారంటే మీకేదో ఒక వింత సంభవించిందని ఆశ్చర్యపోవద్దు. చూడండి, మీరేమనుకున్నారు? ఏంటో నాకే వస్తున్నాయమ్మా, ఇంటి ముందున్న పిన్ని బాగుంది, ఇంటి వెనకాల ఉన్న వదిన బాగుంది, ఈ పక్కన అక్కాయి బాగుంది, ఈ పక్కన చెల్లి బాగుంది, అందరూ బాగున్నారు, నాకే వస్తున్నాయి. ఎప్పుడన్నా అనుకున్నారా వాళ్ళందరికీ పరలోకం లేదు, నీకే పరలోకం ఉంది, అందుకే నేను ఈ బాటలో తీసుకొచ్చాడు. సంతోషం కలిగిన దేవుని స్తోత్రం చెల్లించాడు. వాళ్ళందరికీ నీకు ఇవ్వబోతున్న అద్భుతకరమైన ఆశీర్వాదం వాళ్ళకి లేదు, నీకే ఇవ్వబోతున్నాడు, అందుకే వాళ్ళకంటే నిన్ను ఇంత శ్రమల మార్గంగా నడిపిస్తున్నాడు. ఏమన్నా ఒక వాస్తవం మీకు చెప్తాను, ట్రైనింగ్లో ఓ మంచి జాబ్ ఇవ్వాలని ట్రైనింగ్లో పెట్టి హింస పెడతారా, లేకపోతే హింస పెట్టాలని వీళ్ళని హింస పెడుతున్నారా? ఎవరికైతే మంచి జాబ్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో వాళ్ళని నలిపేస్తారనుకో, అది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మిలిటరీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏమన్నా ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ట్రైనింగ్ లేకుండా వాళ్ళకి జాబ్ ఇవ్వరు. ఎందుకో చెప్పనా, వీళ్ళు ఫిట్ అవుతారో లేదో తెలుసుకోవాలి. ఆ ట్రైనింగ్లో నలిపి పడేస్తారు వాళ్ళు. మామూలుగా వద్దురా బాబు జాబ్ అనిపిస్తారు చాలాసార్లు, జాబ్ వద్దు గీవద్దు వద్దురా. అయితే ఆ నలుగుడిని తట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు బజార్లో నడుస్తుంటే సెల్యూట్ చేస్తారు, కనబడిన వాళ్ళంతా సెల్యూట్ చేస్తారు. వాళ్ళను చూసి అయ్యా భయపడిపోతారు జనం అంతా. అదేంటండి అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతో అంతకుముందు ఏం చేశారు వాళ్ళని నలిపి. ఏమంటే ఈ లోకంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మిలిటరీ డిపార్ట్మెంట్లోనే జాబ్ రావటానికి అంత కష్టాలు పెడితే భగవంతుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదం, భగవంతుడు ఇవ్వబోతున్న ప్రమోషన్, భగవంతుడు ఇవ్వబోతున్న ఆ గొప్ప స్థాయి ఇచ్చే ముందు మనందరం ఆ ట్రైనింగ్లో ఉన్నాం, మనం ఆ డిపార్ట్మెంట్లో ఉన్నాం, మనకు ఆ స్థాయి దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చేయొచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉంది, ప్రతిదానికి సమయం కలదు అని. ప్రతిదానికి ఏమండి, ప్రతిదానికి అక్కడ మీరు కింద చదివితే బోల్డ్ అని చెప్పాడండి, ఓసారి చదువు, ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. చూడండి, పుట్టుటకు సమయం ఉంది, చచ్చిపోవడానికి సమయం ఉంది, నాటడానికి, నాటిన దాన్ని పెరిగేయటానికి, చచ్చి చంపేయటానికి, బాగు చేయటానికి, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, అన్నిటికీ చదవండి, బోల్డ్ అని ఉన్నాయి అక్కడ, అన్నిటికీ సమయం కలదు అంటూ 11వ వచనంలో ఏమంటాడు చూడండి, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఏమండి, దేని కాలముందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తము నియమించాడు. ఏమండి, ఒక్కసారి ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇంకొక 4 రోజుల్లో భలే పళ్ళు వస్తాయి. ఏం పళ్ళు అయ్యా? అది ఈ టైంలోనేనా, శీతాకాలంలో రావా? చెప్పాలి, రావా? ఈ టైంలో రావాలని ఆయన డిసైడ్ చేశాడు. బాగుంటుంది కదా, అది గుర్తు చేసుకుంటేనే ఎవరు కొంచెం అనండి, కొంచెం అది ఈ టైంలో దొరికిద్ది అనమాట. ఇంకా కొంతమంది అంటారు వచ్చేసిందని, ఇంకొంతమంది కమింగ్ అంటున్నారు, కమింగ్ సూన్. మాత్రం ఏమో బాగుంటాయి కదా. మరి సీతాఫలాలు దొరికితే ఇప్పుడు కావాలండి? కదండి, ఒక్క కాయకి నేను 500 ఇస్తాను, ఒక కాయ తీసుకురండి అన్నాం అనుకోండి, ఇప్పుడు దొరకవయ్యా? మరి ఎప్పటి వరకు వెయిట్ చేయాలండి? మీరు నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంటే సీతాఫలం దొరికే టైము నవంబర్, మరి మామిడి పళ్ళు దొరికే సమయం ఈ టైం అనమాట. ఈ టైం అంటే ఇప్పుడు దేని కాలం అది చక్కగా ఉండునట్లు దేవుడు ఏం చేశాడంట, ప్రతిదానికి ఒక టైం పెట్టి కేటాయించాడు. ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది జరగాలని. మీ విషయాల్లో కూడా ఏ టైంలో ఏ అచ్చట ఏ ముచ్చట తీరాలో ఆయన టైం ఆల్రెడీ డిసైడ్ చేశాడు. ఆ టైం వచ్చేటప్పటికీ మీకు ఆ ముచ్చట తీరిద్ది, ఆ అచ్చట తీరిద్ది మీరు ఎంజాయ్ చేస్తారు, గ్యారంటీ. హల్లెలూయా. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను కానీ ఇంత ప్రేమిస్తున్నావా యేసయ్యా అంటారు మీరు ఆ రోజున. నేనంటే మీకు ఎంత ఇష్టమా యేసయ్యా, నేను ఏదో అనుకున్నానయ్యా, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని, నేనంటే నీకు ఎంత ఇష్టం అని ఆ రోజు అంటారు. మనం ఏదో కంగారు పడిపోవద్దు. మానవులు దేనికి అలవాటు పడిపోయారంటే ఇన్స్టెంట్కి అలవాటు పడిపోయారు. ఇన్స్టెంట్ కాఫీ అసలు అక్కడ మొదలైనట్టుంది. ఇన్స్టెంట్ కాఫీ అల్ల, ఇప్పుడు ఇన్స్టెంట్ కర్రీ, ఇన్స్టెంట్ అన్నీ. ఇక చపాతి ఇన్స్టెంటే, కాఫీ ఇన్స్టెంటే, కర్రీ ఇన్స్టెంటే, రైస్ ఇన్స్టెంటే, ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్ అయిపోయినాయి. అంటే అప్పటికప్పుడు
ప్రతిదానికి ఇన్స్టెంట్. కానీ ఏమైనా ప్రాసెస్ మారిపోవచ్చేమో, కానీ దేవుని ప్రాసెస్లో మాత్రం మార్పు అనేది మన పూర్వీకులు కానుండి ఇప్పటి వరకు అది అలాగే ఆయన ప్రాసెస్లో మాత్రం మార్పు అనేది లేదు. అది అంత పర్ఫెక్ట్గా అలా అలా జరుగుతూ ఉండాల్సిందే. ప్రైజ్ అలాన్. ఏమంటే చిన్నపిల్లలు ఇప్పుడు టెంకాయ ఇది వరకు మంచి మామిడి పండు ఒకవేళ దొరికిందనుకోండి, మన ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, మంచి మామిడి పండు మామూలు తీపి కాదు, చాలా నచ్చేసింది మనకి. మా చిన్నప్పుడు మా నాన్నగారు అలాంటి కాయలు ఒకవేళ దొరికితే అరే అవి దాచిపెట్టనరా అనేవాళ్ళు. దాచిపెడితే ఏం జరిగిద్ది? అవి దాచిపెట్టిన తర్వాత అవి ఒక రెండు రోజులు ఎండలో పెట్టి వాటిని తీసుకెళ్ళి భూమిలో కప్పెట్టేవాళ్ళు. అవి భూమిలో కప్పెట్టితే మేమేం చేసేవాళ్ళం తెలుసా? పొద్దున్నే లేచెళ్ళి అక్కడ చూసేవాళ్ళం. ఎందుకు? మామిడి చెట్టు వస్తుందేమని. మేమనేవాళ్ళంటే ఏంటి డాడీ ఇంకా మామిడి చెట్టు లేదు, మామిడికాయలు లేవు, ఏమీ లేవు, ఏంటంటే వస్తుందిరా, టైం ఉంది, వస్తుంది. వారానికి వచ్చేది కాదు, రోజు వెళ్ళి చూసేవాళ్ళం అక్కడ. వారానికి వచ్చేది కాదు, నెలకు వచ్చేది. అంత ఉత్త మాటలు మాట్లాడుతున్నారు మా డాడీ మమ్మీ అనుకునేవాళ్ళం మేము. కానీ ఒక రోజున చక్కగా మామిడి చెట్టు వచ్చేది, ఆ మామిడి చెట్టు నిదానంగా అలా ఏపుగా పెరిగేది, ఆ మామిడి చెట్టు కాసిన కాయలు అబ్బా 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 ఎంత బాగుండేవని అంటే ఫుల్గా కాసి అలా దిగుతూ ఉండే ఆ మామిడి పళ్ళు, అవి తింటూ ఎంత ఆనందించేవాళ్ళం. అయితే ఆ రోజు వరకు ఏం చేయాలంట మేము? అంతేగాని ఇప్పుడు విత్తాము అంటే ఒక రోజున గ్యారంటీ అది పంట కోస్తామా లేదా? ఖచ్చితంగా వస్తాం. ప్రెగ్నెన్సీ కుదిరిందండి, సపోజ్ ఆడవాళ్ళ దగ్గరికి వద్దాం ప్రెగ్నెంట్ అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఏడు పిల్లోడు అంటారా? ఏడు పిల్లోడు ఆడు బయటకు వచ్చేయాలంటే ఆడు ఉంటాడా? మనలో మాట వాడు ఒకవేళ మీరు తొందర చేశారే నేను ఇంక ఉండలేను నీకోసం నేను చూడకుండా బయటకు వచ్చారు అర్జెంట్, కానీ ఆరో నెల రమ్మన్నారు అనుకోండి, ఎవరన్నా రమ్మని తల్లు ఉన్నారా? ఆరో నెలలో వాడిని బయటకు వచ్చేయమంటే ఇక ఆడు బతకడం, ఏడో నెల కూడా మీరేమని కోరుకుంటారు? ఎంత నొప్పులైనా ఎంత బాధలైనా ఎంత ఇబ్బంది అయినా 9 మాసాలు నిండిపోయే వరకు ఇది లోనే అని కోరుకుంటారు? రాబాకరా తొందరపడి, అరే 9 మాసాలు లోనే ఉండరా బాబు, నొప్పి అయినా పర్లేదురా, ఎంత కష్టమైనా పర్లేదు, నువ్వు లోనే ఉండు నాన్న, 9 మాసాలు నిండిపోయిన తర్వాత అప్పుడు బయటకు వద్దు నాన్న అంటారు లేదా? ఆడవాళ్ళు మీరే చెప్పాలి, అరే అర్జెంట్కి వస్తావా రావా అంటారా? ఈడు లోన ప్రెగ్నెన్సీ అని కుదిరిన తర్వాత ఇప్పుడు ఇన్న మాసాలు ఇంత అవసరమా అని ఎవరన్నా అనే తల్లులు ఉన్నారా? లేరు కదా. వాడు ఫుల్గా ఆ టైం వరకు లోన్ ఉండాలని. ఇప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తాం, దేవుడు చేసే ప్రతి కార్యాన్ని ఆ సమయమందు ఖచ్చితంగా మన జీవితంలో చేసి మనల్ని తృప్తిపరుస్తాడని మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఇవ్వక మానడు, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఆయన ఇచ్చే వరకు మనం ఏం చేయాలంట? వేచి చూడాలి, ఓపికతో కనిపెట్టాలి. చెప్పండి ఆ మాటనండి, కొంచెం ఓపికత అనొచ్చాను కదండి, ఓపికతో అనండి, ఓపికతో కనిపెట్టాలి. దాని గురించి ఓర్చుకొని మనం కనిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే మనం ఓర్చుకుంటే ఏం జరిగిద్దో? ఒక 3 ముక్కలు టకా 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 3 ముక్కలు చెప్పేసి మిమ్మల్ని పంపించేస్తాం. మనం ఓర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మొదటి మాట చెప్తాను, మనం ఓర్చుకుంటే ఆయన కలగ చేసుకుంటాడు. ఏంటండి మనం ఓర్చుకుంటేనంట? మన విషయం ఆయన కలగ చేసుకుంటే బాగుంటుందా, మనం కలగ చేసుకుంటే బాగుంటుందా? ఏయ్ నేను అసలే మంచోడిని, నేను గిని దిగాను ఎవ్వారలోకి, వద్దు నువ్వు దిగి ఏం చేయలేవు, మన వల్ల ఏం కాదు. అయిద్దా మీ వల్ల ఏమన్నా అయిద్దా చెప్పండి, పోనీ పక్కన మీ వల్ల ఏమన్నా అయిద్దా చెప్పండి, మన వల్ల ఏది? ఎప్పుడు? ఇప్పుడు ఎవ్వారలోకి ఎవరు దిగితే మనకి పని అయిద్ది, ఆయన దిగితే ఏ పని అయినా అవ్వకుండా ఉండిద్దా, ఆయన చేయలేనిది ఏమైనా ఉందా? మా వల్ల కాదండి అని ఆయన అనేది ఎక్కడ ఉందా? ఆయన సీల్లోకి దిగాడు, అది ఎంత పరిస్థితి అయినా సరే అది అంత సెట్ రైట్ అయిపోవాల్సిందే. ఎలాంటి ఉల్టా పడిపోయింది అయినా సెట్ రైట్ అయిపోవాల్సిందే ఆయన సీల్లోకి దిగితే. ఆయన సీల్లోకి దిగాలంటే మనం ఏం చేయాలి? కొంచెం అది ఓర్పుగా చెప్పండి. ఆయన మన విషయంలో ఆయన ఒక్కసారి కలగ చేసుకోవాలంటే మనం ఓర్చుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను, మోషే మీ అందరికి తెలుసుగా, తెలుసుగా, మోషే పెళ్లి చేసుకుని వచ్చాడండి ఒకరోజు, ఆయన ఇష్టం అండి, ఆయన కళ్ళతో చూడాలండి. రేపు ఖరీదాం చేసుకుని వచ్చా పనికి మాలోడా అలాంటోడా ఇలాంటోడా మామూలుగా తిట్టట్లేదండి వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి అరే పెద్ద చిన్న అనేది లేదురా, మేమంటే ఉన్నామన్న సంగతి నీకు అసలు బుర్రకు ఎక్కలేదరా, అసలు ఒక అన్ననే ఒకడు ఉన్నాడని ఆడు ఎప్పుడు ఆడికి ఒక మాట చెప్పాలని నీకు ఉండాలి కదా, నువ్వు ఒక మాట అయినా చెప్పావరా అని అన్న రెచ్చిపోతున్నాడు. ఓ పక్క నుండి అక్క రెచ్చిపోతుందా మామూలుగా లేదు. మీ అంత స్మూత్ లేడీస్ కాదాలో
మేంత స్మూత్ కాదా వాళ్ళు, వాళ్ళు మామూలుగా రెచ్చిపోవాలా, రెచ్చిపోయి తార స్థాయిలో తిట్టేస్తుంది. తిట్టేస్తున్న సమయంలో అన్ని ఓర్చుకొని తలదించుకొని ఉన్నాడండి మోషి. అలా తలదించుకుంటుంటే వెంటనే ఒక శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం ఏంటో చెప్పనా? మిర్యం, ఏయ్ ఆ గుడారానికి రా అన్నాడు. వణుకు పుట్టింది. ఇప్పుడు ఎలా ఎక్కువ వచ్చిందో, ఎలా ఒక్కసారిగా మీరు వింటూ ఉంటేనే ఒక్కసారి ఎలా వచ్చిందో అలా ఎక్కువ వచ్చింది అక్కడ. ఇది దేవుని స్వరం అర్థమైపోయింది. రావడతలకే అన్నాడు. వచ్చాను. నువ్వు కూడా రాను అన్నాడు. వచ్చాను. ఏమనుకుంటున్నాడు అతడు? నా దాసుడు, నేను అతనితో ముభావంగా మాట్లాడను, ముక్కాముఖిగా మాట్లాడతాను, ఏది ఆయనతో నేను దాచిపెట్టను అని. అంటే నాకు చాలా ఇష్టం. మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏం చేశారు మీరు? నోరు పారేసుకున్నారు. ఏం చేశారు మీరు? అతను అన్నారు, ఏం జరిగిద్దో చూడు అన్నాడండి. దేవుడు కలగజేసుకున్నాడు. ఏం జరిగిద్దో చూడు కబట్టార్ అన్నాడు. ఆమెకి కుష్టి వచ్చేసిందండి. ఎప్పుడైతే స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. శ్రీల కొడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగును. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.